భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్పంచ పట్ట పరిధిలో పలు చోట్ల పోలీసు వారిచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ మోసాల గురించి, సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, వినాయక చవితి మండపాల గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, పట్టణంలో జరుగుతున్న అక్రమాల గురించి, పలు మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ బెనర్జీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ బండ్లు ఎక్కడ పార్కింగ్ చేయాలనుకున్నప్పుడు సీసీ కెమెరా ముందు పార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మొన్న కొత్త బండి కొన్నాడు కమర్షియల్ సెంటర్లో కాలం దాకా పోతారు హ్యాండిల్లాగైనా మర్చిపోబాకండి, బండి మీద చూపు పెట్టండి. తర్వాత ఆఖరి ఏంటంటే అది మా రిక్వెస్ట్ అనుకోండి, ఇంపోర్ట్ అనుకోండి, సొసైటీ చాలు పార్టీ ఇవాళ పాలవడంలో ఈ దంతా బాగా నడుస్తూ ఉంది. అది కూడా టీనేజ్ పిల్లలు బాగా గద్దాయి చేయాలనేది భద్రతగా మనం భావించి ఎదుటి వారికి కానీ మనకు కానీ ఎటువంటి ప్రాణహాని జరగకుండా మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు, మైనర్ డ్రైవింగ్ అనేది కూడా చేయకూడదు. ఎందుకంటే ఎదుటి వారికి ప్రమాదం జరిగినప్పుడు వారి యొక్క ప్రస్తుతం ఇన్సూరెన్స్ క్లైమ్ రాకుండా రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా డ్రైవింగ్ ఉన్న వ్యక్తి మాత్రమే వెహికల్లో తీయాలి. ఇంకొకటి దయచేసి పోలీసు వారు ఎక్కడైనా వాహనాలు తనిఖీ చేసి